మంచైనా చెడైనా, అన్యాయమైన అక్రమమైన ఇలా విషయం ఏదైనా కూడా మేం మీ వద్దకు వచ్చి తెలుసుకోవాల్సిన అవసరం ఇక లేదు. మీరే మీ సమస్య ఏదైనా రికార్డ్ చేసి మాకు పంపించండి. మీ సమస్యపై మీరే గొంతెత్తండి. ఇదే విషయాన్ని మేము మీకు చేరవేశాం. దానికి ఇప్పటికే రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. అల్లూరు జిల్లాలోని కరిగూడ గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి వారి సమస్యలను తెలిపారు. ఆ సమస్య ఏంటో మీరే చూడండి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలము గుమ్మ పంచాయతీకి చెందిన కరిగూడ కడరేవు గ్రామాలు చెందిన బండాయిని కుమార్. ఈరోజు నుంచి గర్భిణీ స్త్రీలు రెండు, ఆ తర్వాత ఈయన వాంతి విరోచనలతో నానాబాధలు పడుచు డాక్టర్లు సదుపాయం లేక అన్న రోడ్డు సదుపాయం లేక ఇప్పటికి డోలిమూతల నది మోసుకుంటూ కర్రీగూడ నుంచి గుమ్మకి తీసుకెళ్ళాలంటే 8 కిలోమీటర్ల దూరంగా నడవలసింది వస్తుంది. ఇప్పటికి డోలిమూతలు రోడ్డు లేని పరిస్థితిలో డోలిమూతలు ఇప్పటికి మోసుకుంటూ వెళ్ళడానికి తప్పట్లేదు. మరి గవర్నమెంట్ నిధుల నుంచి రోడ్డు మంజూరాలి అనేసి తెలిసింది, కానీ ఇప్పటి వరకు రోడ్డు అయితే చేయడం ప్రారంభమైంది అనేసి మిషన్ కూడా తెచ్చేసి రోడ్డు మీద ఉంచారు. కానీ వారం రోజులు అవుతుంది, రోడ్డు ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వలేదు అనేసి రోడ్డు ఆపడం జరిగింది. రోడ్డు అయితే పనులు అయితే ప్రారంభించడం ఇప్పటి వరకు లేదు. మరి దయచేసి మా యొక్క బరువు బాధ్యతలు ఈ యొక్క శ్రమలు తీరాలంటే మాకు రోడ్డు ముఖ్యంగా మీరు చేసి తీరవలసిందే. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు దయచేసి మా యొక్క మాటలు స్పందించి రోడ్డు నిర్మాణాలు సదుపాయాలు కల్పిస్తారని కోరుచున్నాము. ఇప్పటి వరకు చూడండి, కరిగూడ కడరేవు ఈ రోజుల్లో అయితే మీడో ఇలాంటి మీడో శ్రమాలు మరి మీడో సారాల ద్వారా మేము ఇచ్చి ఇప్పటికీ ఈ సంవత్సరము మేము ఇది గవర్నమెంట్కి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ఇందాక ముందు నుంచి కూడా స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల నుంచి మాకు రోడ్డు లేక ఈ లోపల ఏం జరిగినా ఎవరికి తెలియదు. మా బాధలు అన్నది ఎవరికి తెలియదు. ఇప్పటి నియోజకవర్గంలో వచ్చేసి కొంచెము ఈ బయటికి అన్నది తెలియపరచడం జరుగుతున్నాయి. దయచేసి అధికారులు మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా దయచేసి మరి మా కొరకు ఈ యొక్క బాధలు తీరాలంటే ఫారెస్ట్ పర్మిషన్ కూడా ఇచ్చి రోడ్డు సదుపాయాలు కల్పిస్తారని మేము కోరుచున్నాం. నిజానికి ఈ గ్రామానికి సంబంధించి రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయి, బట్ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఇంకా పనులు స్టార్ట్ కాలేదు. కానీ ఈ మధ్య కాలంలో జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. అయితే అధికారులు ఇప్పటికైనా స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే బిగ్ టీవీ నేనే రిపోర్ట్కు వీడియోలు పంపించే వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీ ఫోన్ను అడ్డంగా పెట్టి వీడియోను తీయండి. సెల్ఫీ తీసుకోలేకపోతే ఎవరైనా మొబైల్ ఇచ్చి పట్టుకోమని మీరు చెప్తూ ఉండగా వీడియో రికార్డు చేయమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిలువుగా ఫోన్లో వీడియోలు తీయకండి, తీసి అలా పంపించకండి. మీరు ప్రజెంట్ చేస్తున్నట్లుగా చేసిన వీడియోలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ వీడియోలను హెచ్డి క్వాలిటీలో కానీ డాక్యుమెంట్ ఫార్మాట్లో కానీ మాకు పంపించడానికి ట్రై చేయండి. సో మీ వీడియోలు పంపించాల్సిన నెంబర్ 9440006046.